గెలుపుకు సిద్ధంగా లేమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఉండాలనేది తమ అభిప్రాయం అన్నారు. వైకాపా ఓటమే లక్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు. తిరుపతిలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అగ్రవర్ణాల ముందు చేతులు కట్టుకునే సంస్కృతికి రాయలసీమలో చరమగీతం పాడడానికి కృషి చేస్తామన్నారు. గ్రంథాలయాలకు పేరుగాంచిన రాయలసీమలో నేడు మద్యం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో పులివెందుల్లో హింస అధికమైందని పవన్ అన్నారు. జనవాణి కార్యక్రమంలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కోస్తాంధ్రాకి రాగలుగుతున్నారు కానీ కోస్తాంధ్రా నుంచి కడప జిల్లాకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు పరిశ్రమలు పెట్టలేకపోతున్నారు? రాయలసీమ వెనుకబాటుతనానికి ముఖ్య కారణం రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్కొక్క దగ్గర వేల కోట్లు ఉన్నాయి. గుర్రాలు పెట్టుకుని చక్కటి ఫామ్ బైక్స్ పెట్టుకుని తిరిగే నాయకులు ఉన్నారు. కానీ ప్రజలకి ఒక చిన్నపాటి ఉపాధి లేదు. రైతాంగం నష్టపోతా ఉంది. కనీసం చెరువులు పూడికి తీయించలేని పరిస్థితులు. కేవలం కొద్ది మందే బాగుపడి మిగతా అన్ని కులాలని మీరు ఎంతసేపు మా మోచేతి అంబలు తాగాలి అన్న ధోరణి ఉంది కొద్ది మందిలో. వీరికి రాజకీయ సాధికారత లేనంత కాలం రాయలసీమ వెనుకబాటుతనం ఇలాగే ఉంటుంది. రాయలసీమలో హింస ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్షన్ రాజకీయాలని మాట్లాడుతుంది. నాకు అలాంటి రాయలసీమ నేను ఎప్పుడు నాకు కనిపించదు. నాకు కనిపించే రాయలసీమ చదువుల సీమ. మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ప్రపంచంలోనే. కమిషన్ కూడా కోర్టులో కూడా కమిషన్లు విధించేది సింగిల్ జడ్జ్, త్రీ మెంబర్ కమిటీ, ఫైవ్ మెంబర్ కమిటీ చేస్తారు. ఎందుకంటే ఒక్కళ్ళు కుమ్మక్క అయిపోకుండా మూడో వ్యక్తి ఉండాలి. అలాగే రాష్ట్రానికి కూడా దేశానికి కూడా ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. రాష్ట్రానికి కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. నేను ఎవ్వరికీ అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మేము కొమ్ము కాయడానికి మేము సిద్ధంగా లేము. ఇక్కడ మాట్లాడితే మేము మీరు టీడీపీ టీడీపీని అంటా ఉంటారు. టీడీపీకి 2014లో ఎందుకు సపోర్ట్ చేశారో కూడా మీకు చెప్తాం. 2009లో మూడవ ప్రత్యామ్నాయంగా అప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీ వచ్చినప్పుడు ఒక గొప్ప మార్పును ఆశించాం అందరూ. కానీ అది దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కోవర్ట్స్గా ఉన్న కొంతమంది వ్యక్తులు ఈరోజు వాళ్ళ మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళకి వాళ్ళ వల్ల పార్టీని నిలబెట్టుకోలేకపోయాం ఆ రోజున. అప్పుడు ముఖ్యమంత్రి కూడా నన్ను చాలా సంకేతాలు పంపారు, నువ్వు రావాలి అది ఇది అని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళా, నేను అలా భయపడ్డాను. కానీ 2014లో ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశానంటే ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ కనుక పెట్టి తీయకుండా కానీ ఉండుంటే మూడో ప్రత్యామ్నాయం ఉండేది. మనము నిలబెట్టుకోలేక అటు మిగతా రెండు అటు కాంగ్రెస్ని కానీ అటు తెలుగుదేశం వాళ్ళని సంపూర్ణంగా చేయని ఒక చిన్న గందరగోళం ఏర్పడి ఆ తప్పు జరిగినందువల్ల ఒకటే అందరికీ భావన ఉంటుంది. నాతో ఎవరు చెప్పలేదు కానీ నాకు అర్థమైంది, మీరు నిలబెట్టుకోలేరు మూడో ప్రత్యామ్నాయాన్ని మమ్మల్ని చేసుకుని ఎవరన్నా ఆవేదన కోపం ఉంది. ఆ కోపానికి నేను సారీ చెప్పాను. గతంలో మాకు జరిగిన తప్పుకి ఈరోజు మేము ఏ బేషరతుగా నేను మీకు సపోర్ట్ చేస్తాను, మేము నుంచి ఏం ఆశించను, అందుకు చేశాను తెలుగుదేశానికి. అందుకు ఏం ఆశించలేదు. ఎందుకంటే మనము నిలబెట్టుకోలేనప్పుడు ఇంకొకరిని చేయనివ్వనప్పుడు తప్పు అవుతుంది ప్రజాస్వామ్యం. నేను కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టపడతాను కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నేను ఇష్టపడను. అవెంజర్స్ సినిమాలో థానోస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, విలన్. అతను ఏమనుకుంటాడంటే నేను ప్రపంచానికి, మానవాళికి, విశ్వానికి మంచి చేస్తున్నాను. ఈ ఐదు రత్నాలు ఏముంటాయి, స్పెషల్ స్టోన్స్, ఐదు రాళ్ళు, సిక్స్ స్టోన్స్. ఆ ఆరు రాళ్ళు పెట్టుకుంటే సంపూర్ణ శక్తి వస్తాయి, ఈ ప్రపంచాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటాడు. సగానికి సగం మంది చంపేస్తాడు. ఆ థానోస్ అనేవాడు ఏంటంటే వాడి లాజిక్ చాలా కరెక్ట్గా ఉంటుంది. నేను మంచిగా చేస్తున్నాను కదా అంటాడు. నువ్వు మంచి అనుకుంటే ఎలా రా బాబు, మేము చెప్తాం కదా మంచిగా. అలాగా మన ఆంధ్ర థానోస్, వైసీపీ థానోస్ నవరత్నాలని చెప్పి మనందరినీ చంపేస్తున్నాడు, చితకబాదేస్తున్నాడు మనం. అందుకని మనం ఈ రోజు నుంచి నా ఉద్దేశంలో నన్ను దత్తపుత్రుడు అని అంటా ఉంటారు కాబట్టి నేను ఆంధ్ర థానోస్ అనే నామకరణం వారికి చేస్తున్నాను.